రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల మరియు నిమ్మపల్లె గ్రామాల మధ్య ఉన్న కాజువే వంతెనపై చిన్న నీటి ప్రవాహానికి టూ వీలర్ వాహనం వాగులో పడిపోయింది. గత 25 రోజుల కిందట కురిసిన భారీ వర్షాలు నీటి ప్రవాహానికి స్లాబ్ సిమెంట్ దిమ్మలు ఒక పక్క కూలిపోయి శిథిలావస్థలోకి చేరింది. అదే నేపథ్యంలో నిన్నటి రోజు వర్షం కారణంగా వాగులోని వంతెన నీటితో పూర్తిగా మునిగిపోయింది. ఆ విషయం గమనించని మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య దంపతులు సిరిసిల్ల వెళ్తుండగా వంతెన పైనుండి వెళ్లి ప్రమాదవశాత్తు టీవీఎస్ ఎక్సెల్ టూ వీలర్ వాహనం మరియు మల్లయ్య వాగులో పడిపోయిన సంఘటన వట్టిమల్లలో చోటు చేసుకుంది. ఆ విషయం గమనించిన మల్లయ్య భార్య అరుపులు కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న గ్రామస్తులు దుండిగల శంకర్, జట్టి లక్ష్మణ్, జట్టి నర్సయ్య, జట్టి హనుమండ్లు, కమలాకర్ వెంటనే స్పందించి వాగులోకి దూకి మల్లయ్య వాహనాన్ని కాపాడడం జరిగింది. నేపథ్యంలో గ్రామస్తులు మాట్లాడుతూ ఈ వంతెన సమస్యలు మండల అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, ఇకనైనా ఈ సమస్య దృష్టిలో ఉంచుకుని వంతెన పునరుద్ధరణ చేయగలరని గ్రామస్తులు కోరారు.